దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం, పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకత్వం, సర్పంచుల ఐక్యత, 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 సర్పంచుల ఐక్యత. అవినీతి డబ్బుతాయి బలాయిస్తున్నాడు సిద్ధం. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రమ్మని సార్ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓటేయడానికి ఎందుకు సార్ ధైర్యాలు కట్టుకుంటాడు? మా సర్పంచ్తో మాట్లాడుతున్నాను. ఎక్కడ సార్? ఇందాక ప్రశ్నోత్తరుడు అడిగాడు, ఏం సార్ డబ్బులు ఇస్తున్నారు, మీకు బాగా జరుగుతున్నాయని. సార్, ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు రాష్ట్రం గానే జిల్లా గానీ అన్ని బాగుపడతాయి. ఎక్కడ సార్ ఒక రూపాయి ఇచ్చాడు? ఒక డ్రైనేజ్ క్లీన్ చేసామా, ఒక ఫాగింగ్ చేసామా, ఒక మంచినీటి బోర్ వేసామా, ఇతర రోడ్ వేసామా? తల్లిదండ్రులు పట్టింది ఈ రాష్ట్రానికి. వచ్చి మోసగాడు, దాదాపు 8,000 పైసలు డబ్బులు కొట్టేశారు. గ్రామాల్లో స్ట్రీట్ లైట్ లో సంక్షేమ పథకం భాగం బట్టలు నొక్కుతున్నారు. ఈ రోజు డబ్బులు పడుతున్నాయా? పడట్లేదు. 100 రూపాయలు తీసుకుంటాడు, అమ్మఒడిని ఇస్తున్నాడు, 90 తీసుకుంటున్నాడు. అదే విధంగా మా సర్పంచుల ఖాతాల్లో నుంచి నిధులు తీసేసి అమ్మఒడికి ఇచ్చేస్తున్నాడు. ఈ రోజు బోర్డు మాటలు అన్ని కూడా అబద్ధాలు. ఈ రోజు అంతా దౌర్జన్యం పెరిగిపోయింది, మాఫియాలు పెరిగిపోయింది, అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడని జనాలు చూస్తున్నారు. తప్పకుండా ఈ ముఖ్యమంత్రిని గజ్జించడానికి అందరూ కూడా పూనుకోవడం జరిగింది. తప్పకుండా పూనుకుంటారు. మా సర్పంచుల యొక్క డిమాండ్ని 18 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. అందులో మా గౌరవ ఉంది. ఈ వాలంటీర్లు కూడా మా సర్పంచుల ఆధీనంలోకి రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా సచివాలయ అవసరం కూడా మా కంట్రోల్లోకి తీసుకోవాలని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 79 అంశాలను కూడా మా సర్పంచుల ఆధీనంలో తీసుకొచ్చి మమ్మల్ని అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం. చింతా కిరణ్ యాదవ్, సత్యవాడి కాన్స్టన్సీ, తిరుపతి డిస్టిక్ సర్పంచ్ని. మేము వారం ముందే మా పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులైనటువంటి వైవీపీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. చలో అసెంబ్లీ అనే దాని ముట్టడి కార్యక్రమానికి ఇవాళ జనవరి
ఫిబ్రవరి 6వ తారీఖున మేమందరం కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మేమందరం అన్ని జిల్లాల నుంచి మేము రాత్రి చేరుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా వచ్చినటువంటి ఒక్కొక్క జిల్లా నుంచి 200 మంది లెక్కన ప్రతి ఒక్కరూ వచ్చాము. ఇక్కడికి 2000 మంది దగ్గర దగ్గర సర్పంచులందరూ వచ్చి ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడానికి మేమంతా వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సర్పంచుల మీద జులుం విదిలిస్తూ, ఎందుకంటే ఈయన గత 4 ముక్కాల సంవత్సరంగా పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా ఏదైతే ఆయన వాళ్ళు ఆయన పెట్టుకున్నాడు ఒక ఎయిము, మనం డైరెక్ట్గా ఖాతాలలో వేయాలా, 10 రూపాయలు వేసి 100 రూపాయలు దోచుకోవాలా, ప్రజల దగ్గర నుంచి. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన ఈ రాష్ట్రాన్ని మోసం చేసేదానికే 4 ముక్కాల సంవత్సరంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈరోజు ఏదైతే మనం తెలంగాణ నుంచి మనం ఇక్కడికి వచ్చేసామో ఆ రోజు 13,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే, ఈరోజు 8,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ సర్పంచులకి ఎటువంటి చిన్న లైట్ వేసుకోవాలన్నా బ్లీచింగ్ వేసుకోవాలన్నా ఎక్కడ ఎవరికి ఏం చేయాలన్న ఒక రోడ్డు మట్టి తోలాలన్నా కూడా డబ్బులు మొత్తం కూడా జమ చేసుకుని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది. రాబోయే 60 రోజుల్లో నిన్ను దింపడం, గద్దె దించడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉండే సర్పంచులు 12,600 మంది సర్పంచులుగాను వీళ్ళందరూ కూడా నిద్రపోరు. అదేవిధంగా 21,000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా మేము నిన్ను దించే వరకు నిద్రపోమని చెప్పిన కూడా తెలియజేసుకుంటున్నాను.